ఇంకో క్వశ్చన్ అడిగారు, ఆస్ట్రల్ ట్రావెల్ చేసి పోయిన జన్మ చూసుకోవడం వచ్చా చూడొచ్చా? ఎస్, పోయిన జన్మలో కూడా చూడొచ్చు. ఆస్ట్రల్ ట్రావెల్ అనేది అసలు ఏంటి, ఏం జరుగుతుందంటే మనం హై ఎనర్జీతో ఉన్నప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్లో అది ఏం చూపించాలనుకుంటే అది చూపిస్తుంది. అది తీసుకెళ్దా, ఎక్కడ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తుంది. మీరు పెద్దగా కోరిక కోరుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దానికి ఆస్ట్రల్ బాడీ అంటే ఎమోషనల్ బాడీ, దానికంటూ కొన్ని కొన్ని టు డూ లిస్ట్ ఉంటుంది కదా, దానికంటూ ఇది ఇది చూడాలి ఇది చూడాలి. ఫస్ట్ అది చేసుకుంటే వెళ్తుంది. అది ఏం చూపిస్తుందో ఏం చూపిస్తుందో మీరు చూడండి. మీకంటూ స్పెషల్గా ఇంకా దానికి ఆల్రెడీ కొత్త కోరికలు ఏం పెట్టకండి. ఆల్రెడీ ఒక సోల్ అన్న తర్వాత, గురు శక్తి అన్న తర్వాత, ఒక విశ్వశక్తి అన్న తర్వాత, ఒక ఆత్మశక్తి అన్న తర్వాత అన్ని కలిపి డిస్కస్ చేసుకుని ఫస్ట్ ఆస్ట్రల్ ట్రావెల్ ఇది ఇది ఇద్దాము. లేకపోతే అసలు మనకు ఇంప్రూవ్మెంట్ గుడాకేష్ చేస్తున్నామండి. కొంతమందికి ఎనర్జీ తెలియట్లేదు, వైబ్రేషన్స్ తెలియట్లేదు, ఆస్ట్రల్ ట్రావెల్ అంటే తెలియట్లేదు, థర్డ్ ఏ తెలియదు, రాలేదు, అలా రాలేదు అని కంగారే లేదు. ఇక వీరు ఐదు రాకపోవచ్చు, ఇంకేదో ఇంకెక్కడో ఇంప్రూవ్ అవుతుండొచ్చు. ఎందుకంటే ఆత్మశక్తి, గురుశక్తి, విశ్వశక్తి మూడు కలిసి డిస్కస్ చేసుకుంటారు, డిస్కస్ ప్లాన్ చేసుకుని ఇవన్నీ వంద విషయాలు ఉన్నాయి ఇంప్రూవ్ అవ్వడానికి. వందలాది లిస్ట్ ఉందన్నమాట. ఆ లిస్ట్ లోపల ఇక్కడ ఇంప్రూవ్ చేద్దాం, ఇక్కడ ఇంప్రూవ్ చేద్దాం, ఇక్కడ ఇంప్రూవ్, ఫస్ట్ ఇది ఇంప్రూవ్ చేద్దాం, భయం పైన కొంచెం బాగా చేద్దాం, భయం తక్కువ చేద్దాం, అదా ఇది ఇంప్రూవ్ చేద్దాం. అలా ఎక్కడో చోట ఏదో ఒక్కొక్కరు ఇప్పుడు నాకు మరి అట్లా చెప్పి నాకు భయం పోవట్లేదు అంటే అలా కాదు, ఇంకేదో ఏదో వంద లిస్ట్ లోపల ఎక్కడో చోట, వంద కాదు వేల కాదు లక్షలాది లిస్ట్ ఉంటుంది, టూ లిస్ట్ లిస్ట్ లోపల ఎక్కడో చోట ఒక చోట వర్క్ చేసుకుంటే వెళ్తుంది. ఇంప్రూవ్ అవుతూనే ఉన్నారు మీరు ఖచ్చితంగా. మొట్టమొదటి సెకండ్ ధ్యానం చేసినప్పటి నుంచి ఇంప్రూవ్ అవుతున్నారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. అది ఖచ్చితంగా అవేర్నెస్ ఉన్న మాస్టర్స్ ఖచ్చితంగా తెలుస్తుంది, గొప్ప గురువులకు తెలుస్తుంది. మీకు తెలిసినా తెలియకుండా కంటిన్యూ చేస్తుంది. ఎక్కడో చోట ఇంప్రూవ్మెంట్ కొంచెం ఉన్న ఉంటూ ఉంటుంది ఇంత ఇంత వాటి ఇంత అన్నట్టుగా అలా పెరుగుతూనే ఉంటుంది. కంటిన్యూ చేయండి.